అవన్నీ తర్వాత. ముందర అమ్మాయిని పైకి తీసుకుని వెళ్ళు, స్నానం చేసి రెస్ట్ తీసుకోమను, తర్వాత మాట్లాడుకుందాం శ్రీపతి గారు అన్నారు. అరుణ ఇంకేం మాట్లాడలేదు. రండి అంది మేడం ఎట్ల వైపు నడుస్తూ. ఇదే మీ గది, బాత్రూం కూడా లోపలే ఉంది. స్నానం చేసి రిఫ్రెష్ అయితే కాఫీ పంపిస్తాను. తన గది పక్కనే ఉన్న గది చూపిస్తూ అంది అరుణ. మధుమతి గదంతా కలయి చూసింది. అరుణ వెళ్ళిపోయింది. మధుమతిని తన ప్రయాణంలో ఈ వింత మలుపు చాలా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఏమిటి విచిత్రం, ఏమిటి ఈ అనుకోని వింత, తనెవరో తన ఆలోచన ఏమిటో తెలిస్తే ఇంత ఆదరిస్తారా వీళ్ళు, ఇంత గౌరవిస్తారా, అసహించుకోరు, హీనంగా చూడరు? కానీ ఈ మనుషులే ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఐశ్వర్యం ఉన్న అతిశయం లేదు, అహంభావం అంతకంటే లేదు. ఎవరి మీదో జాలు ఎందుకు చూపించాలి, ఆదరణ ఎందుకు చూపించాలి? మధుమతి మనసు ఆ మనుషుల మధ్య తానుండటానికి గల అర్హతని ప్రశ్నించుకుంటోంది. ఆ ప్రశ్నకు కాదు కాదు అని జవాబిస్తోంది ఆమె అంతరాత్మ. మాటలతో మేలు మెరుపులతో మనుష్యుల్ని మత్తెక్కించిన ఆమె ఆ క్షణంలో తన గురించి, అంతవరకు బ్రతికిన బ్రతుకు గురించి ఆలోచనల్లో పడింది. అమ్మగారు కాఫీ తేనా, పని మనిషి వచ్చి అడుగుతుంటే ఆలోచనలు తొలగించుకుని మామూలు స్థితికి వచ్చిందామె. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇదిగో ఇప్పుడే స్నానం చేశాక అంది మధుమతి గదిలో ఓ మూల ఉన్న సూట్ కేసు దగ్గరికి వెళ్తూ. పని మనిషి వెళ్ళిపోయింది. మధుమతి బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది. స్నానం చేసి వచ్చిన 10 నిమిషాలకు కాఫీ తీసుకొచ్చింది పని మనిషి. కాఫీ తాగి బడలికగా అనిపిస్తే మంచం మీద వాలింది. ఆ ప్రయత్నంగా ఆమె నిద్రలోకి జారిపోయింది. ఆ అమ్మాయే గనక లేకపోతే నేను నేనుగా తిరిగొచ్చేవాణ్ణి కాదమ్మా. వెంటనే అటెండెంట్ని పిలవటం అది చేసి చాలా సాయపడింది. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోతే బంధువులు ఎవరూ ఆదుకోలేదట. బ్రతుకు తెరువు కోసం కలకత్తా వెళ్తోందట. ఆడపిల్ల దేశం కాని దేశం వెళ్తుంటే జాలేసింది. మనకి ఓ కొత్త మనిషి తోడుంటే పొద్దుపోతుందని అనిపించింది. ఒక మనిషికి సాయపడినట్లుగా కూడా ఉంటుందని నేనే తీసుకొచ్చాను. మధుమతి గురించి చెప్పారు కూతురికి శ్రీపతి గారు. తండ్రి చెప్పింది విని మంచి పని చేశారు డాడీ అంది అరుణ. చూడమ్మా ఆ అమ్మాయిని కాస్త బాగా చూడు. ఇంత చిన్న వయసులోనే డక్కా ముక్కీలన్నీ తిన్న మనిషిలా ఉంది చెప్పారాయన. అరుణ అలాగే నన్నట్లు తలూపింది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు మున్ని అని అడిగారు శ్రీపతి గారు హఠాత్తుగా. పాత ఫ్రెండ్స్ అందరూ కలిశారట డాడీ. అరకు వ్యాలీకి పిక్నిక్ వెళ్ళారు. బహుశా సాయంకాలానికి వస్తాడేమో అరుణ చెప్పింది. శ్రీపతి గారు ఇంకేం అడగలేదు. 10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత డాడీ చాలా టైం అయింది, భోజనం చేద్దామా అరుణ అడిగింది. ఆ అమ్మాయిని కూడా పిలుచుకురా అన్నారు ఆయన లేచి నిలబడి. అరుణ వంట మనిషిని పిలిచి భోజనం రెడీ చేయమని చెప్పి మేడ మీదకు వెళ్ళింది మధుమతిని పిలుచుకురావడానికి. గాఢ నిద్రలో ఉన్న మధుమతిని లేపటానికని 2 నిమిషాలు సంశయించింది అరుణ. ఆ పైన మెల్లగా ఆమెని చేత్తో తడుతూ ఏమిటి బాగా నిద్రపట్టేసిందా అంది చిన్నగా. మధుమతి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అరుణను చూసి సిగ్గుపడుతూ సారీ, ఏదో కాసేపు కళ్ళు మూసుకునేసరికి నిద్ర పట్టేసింది అంది. పర్వాలేదు, భోజనం చేస్తే ఎంతసేపు నిద్రపోయినా ఆటంకం ఉండదు, డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు అరుణ చిరునవ్వుతో అంది. మధుమతి లేచి మొహం కడుక్కొని చెదిరిన జుట్టు సవరించుకుని అరుణతో నడిచింది. అప్పటికే శ్రీపతి గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అరుణ పక్కనే మధుమతి కూర్చుంది. వంటవాడు వడ్డిస్తుంటే చూడమ్మా మొహమాట పడకుండా భోంచేయాలి, నా తిండి చూసి నువ్వు కంగారు పడకు, డాక్టర్లు నా నోరు కట్టేశారు అన్నారు నవ్వుతూ. అవును మరి డాక్టర్లేమో నోరు కట్టేశారు, డాడీ ఏమో ఆ కట్లను తెంపేస్తూ ఉంటారు అని. నాయర్ డాడీకి వంకాయ వేయొద్దని చెప్పానా, పైగా ఆ ఆవకాయ గిన్నె ఆయన దగ్గర పెడతావా, నీకేమైనా బుద్ధుందా అసలు, వంట మనిషిని కేకలేసింది అరుణ. సరే సరే తీసేయ్, ఆవకాయ వంకాయ అన్నీ తీసేయ్, ఈ చప్పిడి ముక్కలతో సరిపెట్టుకుంటాను శ్రీపతి గారు అన్నారు. మరేమిటి డాడీ, చిన్నపిల్లలా చెప్పండి మీరు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా అరుణ మందలింపుగా అంది. మధుమతి వాళ్ళిద్దరి మాటలు వింటూ అలాగే ఉండిపోయింది. మమకారాలు మమతలు అంటే అవేనేమో, అభిమానాలు ఆప్యాయతలు అంటే అవేనేమో. తనెప్పుడైనా అనుభవించిందా వాటిని, తనెప్పుడైనా స్వప్నంగానైనా అందుకుందా వాటిని? మధుమతికి తన జీవితంలో అంతవరకు ఉన్న వెలితి బోధపడుతోంది. అదేమిటమ్మా అలా ఉండిపోయావు, భోజనం చేయి, ఇదంతా చూసి కంగారు పడకు, ఇదంతా మామూలే శ్రీపతి గారు అన్నారు. భోంచేయండి, డాడీని ఆ మాత్రం కంట్రోల్ చేయకపోతే అసలు ఆగరని అలా తగో పడుతూ ఉంటాను అరుణ అంది. మధుమతి మొహమాటంగా భోజనం చేయటం మొదలుపెట్టింది. శ్రీపతి గారు బలవంతం అరుణ కొసరి కొసరి అడగటంతో
వంటవాడు పెట్టింది తెలలేక అవస్థపడింది మధుమతి. ఇల్లు, ఇంట్లో మనుషుల మధ్య తిరటంలో ఉన్న తృప్తి, ఆనందం, ఎంత పెద్ద హోటల్లో ఎంత ఖరీదైన భోజనం చేస్తే మాత్రం దొరుకుతాయి. భోజనం అయిన తర్వాత శ్రీపతి గారు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానని వెళ్ళిపోయారు. తన గదిని చూడటానికి రమ్మనమని అరుణ మధుమతిని తనతో పిలిచింది. పుస్తకాలతో, ఫర్నిచర్తో అరుణ గది చాలా అందంగా ఉంది. పుస్తకాలంటే ప్రాణంలా ఉంది అనుకుంది మధుమతి. అరుణ మంచం పక్కనే పొడవైన ర్యాక్లో అమర్చిన పుస్తకాలని చూసి, చదువు అంటే లేదు కానీ తనకి పుస్తకాలంటే ఇష్టమే, కానీ చదివేందుకు అవకాశం ఎక్కడిది? అర్ధరాత్రి వరకు ఆడి ఆడి అలసి సొలసి రూమ్కొచ్చి ఆదమర్చి నిద్రపోవటమే జరిగేది. ఏమిటి ఆలోచిస్తుంటా? అరుణ అడిగింది మధుమతి కదలకుండా బొమ్మలా నిలబడిపోవటంతో. మధుమతి నవ్వేస్తూ, ఏం లేదు ఏం లేదు అంది. రండి కూర్చుందాం అంటూ మంచం దగ్గరకు నడిచింది. అరుణ మెత్తటి పిల్లోను అనుకుని కూర్చుంటూ, ఇంతకు మిమ్మల్ని ఏమని పిలవను? ముద్దు ముద్దుగా అడిగింది. మధుమతి నవ్వేసి, మీ ఇష్టం అనేసింది. అది సరే కానీ ఆంటీ అని పిలవనా, అక్క అని పిలవనా అని మళ్ళీ ఒక సెకండ్ ఆగి, వద్దులిద్దరు, బంధుత్వాల్లో అంతా స్వార్థమే, ఐ డోంట్ లైక్ ఇట్. మనం స్నేహితులుగానే ఉందాం. నాకు కూడా ఇంతవరకు ప్రియమైనది అనుకున్న స్నేహితురాలు ఒక్కటి దొరకలేదు. ఓకే అడిగింది అరుణ. అలాగే మధుమతి జవాబిచ్చింది. ఆల్ రైట్, మధుమతి అని పిలుస్తాను, అలాగే అరుణ అని మీరు పిలవండి. మరో చిన్న విషయం, ఈ అండీలు చాలా ఇబ్బంది అవుతాయి, వాటిని ఈ నిమిషం నుంచి విడిచేద్దాం అరుణ అంది. అలాగేనండి మధుమతి అంది. అరుణ బొంగమూతి పెడుతూ, ఇదిగో నేను ఇప్పుడేగా చెప్పాను అంది. మధుమతికి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది అరుణ వైపు. అదే అండీలు మానేయమని చెప్పానుగా, అరుణ అని పిలిస్తే చాలు అరుణ అంది. అప్పుడు అర్థమైంది మధుమతికి. అలాగే అరుణ అంది చిన్నగా నవ్వి. అరుణ కళ్ళు తళుక్కుమని మెరిశాయి. చటుక్కున మధుమతి చేతిని అందుకుని ముద్దు పెట్టుకుని, డాడీకి థ్యాంక్స్ చెప్పాలి మధుమతి, నీలాంటి ఫ్రెండును చూసి పెట్టినందుకు అంది ఆనందంగా. అమాయకత్వమైన ఆమె ఆనందాన్ని చూస్తే మధుమతి హృదయం పొంగిపోయింది. ఆ ప్రశంసకు తనెంత మటుకి అర్హురాలు? ఆమెని ఆనందపరిచేటంత గొప్పతనం తనలో ఏముంది? తనేమిటో, తన జీవితం ఏమిటో ఆ లేత మనసుకు తెలిస్తే ఆ ఆనందం ఉంటుందా? ఆ అభిమానం నిలుస్తుందా? తన వెర్రి కాకపోతే ఎందుకు నిలుస్తుంది? పైగా అసహ్యం పుడుతుంది, చేదరించుకుంటుంది. క్షణాల మీద తను నడి రోడ్డు మీద ఉంటుంది. వద్దు వద్దు, తెలియకూడదు, తెలియనీయకూడదు మధుమతి మనసులో అనుకుంది. సాయంకాలం వరకు అరుణ మధుమతి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అరుణ మధుమతిని ఇంటి చుట్టూరా ఉన్న తోటలో తిప్పింది. ఇంట్లో ఉన్న వింత వింత వస్తువులు చూపించింది. రాత్రి శ్రీపతి గారు రావటం ఆలస్యమవుతుందని చెప్పి అరుణ మధుమతితో కలిసి భోజనం చేసేసింది. మధుమతి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఒంటరితనం చిక్కగానే ఆమెలో మళ్ళీ ఏవేవో ఆలోచనలు లేచాయి. అవి విపరీతంగా విజృంభించబోతుంటే అటువంటి వాటికి లొంగిపోవడానికి ఆమెకే మనస్కరించలేదు. బలవంతంగా నిద్రలోకి జారుకుంది ఆమె. ఉదయం లేచి స్నానం చేసి చక్కగా ముస్తాబైంది. నుదుట గుండెని బొట్టు దిద్దుకుంటుంటే ఆమెకు అది వింత అనుభవంగా ఉంది. నిండుగా కట్టుకున్న చీరలో తనకు తానే హుందాతనం ఫీల్ అయింది. పెదాలకు ఏళ్ల తరబడి వేస్తున్న లిప్స్టిక్కి ఆ రోజుతో స్వస్తి చెప్పింది. మధుమతికి ఆ ఉదయం కొత్తగా ఉంది. క్రింద నుంచి అరుణ టిఫిన్కి రమ్మనమని కబురు పంపింది. మధుమతి మెట్లు దిగుతుంటే అదే సమయానికి పైకి వస్తున్న యువకుడిని చూసి మధ్యలో టక్కుమని ఆగిపోయింది. చాలా హుషారుగా మెట్లెక్కుతున్న అతను కూడా చటుక్కున ఆగిపోయాడు మధుమతిని చూసి. మధుమతి అతని వైపు చూసింది. పచ్చటి శరీర ఛాయ, మగతనానికి ప్రతీకగా నిలిచే పర్సనాలిటీ, చురుగ్గా చూసే కళ్ళు, అందమైన హెయిర్ స్టైల్. అతను శ్రీపతి గారి అబ్బాయా అనుకుంది మధుమతి. ఆమె చూపులు అతని చూపులతో కలిశాయి. అతని చూపులు ఆమెను సూటిగా తాకాయి. వాటిలో ఉన్న చురుకుదనం, వాడితనం ఆమెను ముడుచుకుపోయేలా చేశాయి. ఆమె చటుక్కున తలదించుకుని ఉండిపోయింది. శరీరమంతా ఎవరో చక్కిలిగింతలు పెడుతున్న అనుభూతికి గురైంది. అదామెకు కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఏమిటిది అనుకుందామె. తనకి మగవాళ్ళు కొత్త కాదే, అయినా అతని సమక్షంలో తనకి అనుభవం ఏమిటి? అతని వైపు చూడలేకపోవడం ఏమిటి? చెంపలు వేడిగా రక్తం పొంగి ప్రవహిస్తున్నట్లు అయ్యాయేమిటి? మధుమతి అరచేత్తో చెంపను రాసుకుంటూ, దీన్ని ఏమంటారు, ఈ అనుభవాన్ని ఏమంటారు? సిగ్గా? సిగ్గు. తనకు కూడా సిగ్గుందా? తనలో కూడా సిగ్గుందా? ఆశ్చర్యంగానూ వింతగానూ అనుకుంది. అంతలోనే ఆమెకే సమాధానం తోచింది. ఎంతైనా ఆడది,
ఎలా బ్రతికినా ఎలా ఉన్నా సహజ లక్షణం అది. అది ఇన్నాళ్ళు పరిస్థితుల ప్రభావాల మధ్య అణిగిపోయింది. ఇప్పుడు అది నిద్ర లేచింది. మధుమతి అలాగే నిలబడిపోయింది. మీరు మీరేనా మధుమతి? అతను అడిగాడు. ఆ కంఠం గంభీరంగా హుందాగా ఉంది. మధుమతి తలెత్తి అవునన్నట్లు తలూపింది. అతను నవ్వాడు. అతని కళ్ళు నవ్వాయి. అలా నవ్వుతూ, నా పేరు ఆనందమోహన్, శ్రీపతి గారు మా నాన్నగారు, మున్ని ఇప్పుడే చెప్పింది మీ గురించి అన్నాడు అతను. నమస్కారం అంది అప్రయత్నంగా చేతులు జోడించి మధుమతి. అతని రూపం, అతని మాటలు ఆమెకెంతో నచ్చాయి. అతని చూపులు పరిశీలనగా ఉన్నాయి. వాటిలో ఆడది కనిపిస్తే ఆకలితో చూస్తున్నట్లున్న అసభ్యత లేదు. అతని మాటలు చాలా తూచినట్లు, ఎంతవరకు మాట్లాడితే బాగుంటుందో అంతవరకే మాట్లాడుతున్నాయి. నమస్తే, మీరు క్రిందకి వెళ్ళండి, డాడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను మాట పైకి వెళ్ళొస్తాను అతను అన్నాడు. ఆ మాటల్లో మర్యాద, మన్నన ఆమెకెంతో నచ్చాయి. మధుమతి అలాగే నన్నట్లు తలూపింది. అతను ఆమె పక్క నుంచి పైకి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న అతన్ని ఒక మాట వెనక్కి తిరిగి చూసి క్రిందకు దిగింది మధుమతి. రా మధుమతి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అరుణ పిలిచింది. బ్రెడ్ స్లైసెస్కి బటర్ రాసుకుంటున్న శ్రీపతి గారు విస్తుపోతున్నట్లు చూశారు. అరుణకి తండ్రి ఎందుకలా ఆశ్చర్యపోయింది అర్థమైంది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, మీరు తీసుకొచ్చిన వేళా విశేషం డాడీ, మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. మధుమతికి నేను, నాకు మధుమతి చాలా సన్నిహితం అయిపోయాం అంటూ చెప్పింది. ఆయన మొహంలో ఆనందం కొట్టొచ్చినట్లు వెలిగిపోయింది. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన. మధుమతి శ్రీపతి గారిని చూస్తుంటే చేతులు జోడించి నమస్కరించాలనిపించింది. అంతకుముందు రైల్లో ఆయన గురించి తను ఆలోచించిన తీరు ఆమెకు అంతులేని సిగ్గు కలిగించింది. ఎలాంటి మనిషి గురించి ఎలా ఆలోచించింది? అంతటి మహానుభావుడి గురించా తను అసభ్యంగా ఊహిస్తా? మధుమతికి తన మీద తనకే విపరీతమైన కోపం కలిగింది. తనేమంత సాయం చేసిందని ఆయన, ఆయనతో పాటు వాళ్ళందరూ తన పట్ల అంత కృతజ్ఞత కనబరచాలి? ఎదుటి మనిషి బాధపడుతుంటే తోటి ప్రయాణికురాలిగా కండక్టర్కి వెళ్ళి చెప్పింది. తనే కాదు, ఎవరు తన స్థానంలో ఉన్నా చేసేది అదే. అందుకే అరుణ పదే పదే, డాడీని కాపాడిన నీకు ఏం చేసి రుణం తీర్చగలం అంటూ ఉంటే మధుమతి మొహమాట పడిపోయింది. అదేమంత గొప్ప విషయం కాదని మధుమతి అన్నా ఆమెకి మరింత గొప్పతనం ఆపాదించింది అరుణ. అదే మంచివాళ్ల లక్షణం. తనను మంచిదాన్ని చేసిన వాళ్ల మంచి మనసుల్ని మనసులోనే అభినందించింది. ఆనందమోహన్ రావటం, శ్రీపతి గారు కొడుక్కి తన గురించి పరిచయం చేస్తూ చెప్పటం జరుగుతూ ఉంటే మధుమతి ఆలోచనల నుంచి మనసుని మళ్లించింది. చెల్లాయి చెప్పింది డాడీ చాలా బాగుంది, కానీ ఆమె చాలా మొహమాటస్తురాల్లా ఉన్నారు. డాడీ, మీరు గమనించడం లేదనుకుంటా అన్నాడు ఆనందమోహన్. ఏమిటి అని అడిగారు శ్రీపతి గారు, అరుణ ఒకేసారి. ఆనందమోహన్ మెల్లగా నవ్వి, చూడండి ఆవిడ స్పూన్ని ప్లేట్లో ఎలా డ్యాన్స్ చేస్తూ ఉండిపోయారో, బహుశా ఆవిడకు టిఫిన్ నచ్చలేదేమో అన్నాడు. అతని మాటలకు మధుమతి కంగారు పడి స్పూన్తో దోశని కట్ చేస్తూ, మొహమాటం లేదు, తింటున్నాను అంది తడబడుతూ. ఆమె తడబాటు చూసి ముగ్గురు నవ్వేశారు. చూసావా మధుమతి, నిన్ను ముగ్గురు కనిపెడుతూ ఉంటారు ఎప్పుడు, అందుకని ఆ మొహమాటాలు అవి వదిలేయటం మంచిది అన్నారు శ్రీపతి గారు. అవును మధుమతి, నువ్వు అలా కొత్తగా ఫీల్ అవుతుంటే మాకు కొత్తగానే ఉంటుంది అరుణ అంది. అదేం కాదండి, మొహమాటం ఏముంది మధుమతి అంది. అంటే మొహమాటం ఉందన్నమాట ఆనందమోహన్ అన్నాడు. మధుమతి ఆనందమోహన్ వైపు చూసింది. ఆనందమోహన్ కూడా ఆమె వైపే చూస్తున్నాడు. మనుషుల్లో ఉండే సందేహం, మొహమాటం, సిగ్గు, భయం లాంటివి చెప్పదలుచుకున్నది చెప్పనీయవు మధుమతి గారు. అంచేత కాదన్నది అవునని, అవునన్నది కాదని అర్థం వస్తాయి. ఆ థియరీ ప్రకారం మీరిప్పుడు మొహమాటం లేదు అన్నారంటే మొహమాటం ఎక్కువని అర్థం. ఏమంటారు? మధుమతి సమాధానం చెప్పలేకపోయింది. అతను అన్నది కూడా నిజమేనేమో అని అనిపించింది. సిగ్గు, భయం, అభిమానం లాంటివి మనుషుల మనసుల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పనీయం. కావాలి అన్నది కూడా, వద్దు అనేయటం కూడా ఆ ప్రయత్నంగా జరిగిపోతుంది. ఒకవేళ ఎదుటివాళ్ళు అది గ్రహించి అడిగినా కాదని దబాయించడం జరుగుతుంది. ఎదుటి మనుషుల మనస్తత్వాన్ని తెలుసుకోవటంలో ఆనందమోహన్ చాలా తెలివైనవాడు అనిపించింది. ఆ తెలివితేటలు అతని మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే అతనికి గీరా, గర్వం లాంటివి ఉన్నట్లుగా ఏమనిపించలేదు. అదే మరొకళ్ళైతే ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉన్నందుకు చూపించే డాబు దర్పానికి అంతు పొంతు ఉండదు. ఆ ఇంట్లో
ఒకరి మాటని మరొకరు కాదని తోసేయరు. అందరూ ఒకటే మాటకు నిలబడతారు. అందులోనూ తండ్రి మాటల పట్ల చేతల పట్ల వాళ్ళకున్న గౌరవం విలువ మధుమతిని ముగ్ధురాలి చేసేశాయి. కలిమిలో విచ్చల విడితనానికి బదులు క్రమశిక్షణ అలవర్చిన ఆయన పెంపకం యొక్క తీరు ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సరేలేబోయ్, నీ సైకాలజీ స్టడీతో అమ్మాయిని బెదరగొట్టకు, మరీ మొహమాట పడిపోతుంది, శ్రీపతి గారు అన్నారు. బ్రేక్ఫాస్ట్ ముగించి లేచారు. మధుమతి కొన్ని పాత అలవాట్లని మానుకోలేకపోతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మ్యూజిక్ వింటే ఆమె పాదాలు అప్రయత్నంగా ఆ మ్యూజిక్కి అనుగుణంగా కదులుతాయి. శరీరంలో చిన్న ఊపు కదలిక ప్రారంభమవుతాయి. ఎన్నో ఏళ్ల డ్యాన్స్కి అలవాటు పడ్డ అవయవాలు లయబద్ధంగా చెలిస్తాయి. అదెప్పుడైనా ఎవరైనా ఆ ఇంట్లో గమనిస్తారేమోనని మధుమతి భయం. తనని తాను సంభాళించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమె భయానికి తగ్గట్లు అరుణ ఆమెను గమనించనే గమనించింది. ఏంటి, నీకు డ్యాన్స్ వచ్చా అని అడిగేసింది ఒకసారి. మధుమతి కంగారు పడి రాదు రాదనేసింది. నిన్ను చూస్తుంటే డ్యాన్సర్లాగే ఉంటావు మధుమతి, ఆ రూపం ఆ విగ్రహం పొందిగ్గా డ్యాన్సర్లకే ఉంటుంది అనేది మధుమతిని నకసిక పర్యంతం చూస్తూ. మధుమతికి ఆమె మాటలు వింటుంటే తనెక్కడ దొరికిపోతానో అనే ఆదుర్ద నిండిపోయేది. ఆ పైన ఆ టాపిక్ నుంచి అరుణను మళ్లించడానికి నానా ప్రయాస పడాల్సి వచ్చేది. మధుమతి ఏ పరిస్థితిలోనూ తను డ్యాన్సర్ననే అనుమానం రానియకూడదని నిర్ణయించుకుంది. అందుకుగాను ఆ మాటనే మర్చిపోవాలనుకుంది. అది కొంతవరకు ఆచరణలో పెట్టగలిగింది కూడా. కానీ అప్పుడప్పుడు ఆమె ఆ నిర్ణయాన్ని విస్మరిస్తూ ఉండటం జరిగేది. అయితే వెంటనే మనసు చేసే హెచ్చరికతో మధుమతి స్పృహలోకి వచ్చేది. శ్రీపతి గారు ఆనందమోహను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. సాయంకాలం వచ్చాక అలా ఊరు తిరిగొద్దామని అరుణ కాలేజీకి వెళ్ళింది. మధుమతికి కాసేపు గదిలో కూర్చున్నాక ఏదో బోర్ కొట్టినట్లుగా అనిపించింది. మేడ మీద నుంచి క్రిందికి దిగి వచ్చింది. హాల్లో వీధి గుమ్మానికి చేర్లబడి పని మనిషి కునికిపాట్లు పడుతున్నాడు. వంట మనిషి నాయర్ కిచెన్లో ఉన్నాడు కాబోలు. అప్పుడప్పుడు ప్లేట్లు గిన్నెలు చిన్నగా శబ్దమవుతున్నాయి. హాల్లో మేడమెట్ల పక్కనే ఉన్న కారిడార్లో గోడకు ఒక స్త్రీ ఫోటో ఉంది. మధుమతి ఆ ఫోటో దగ్గరకు వెళ్ళి నిల్చుంది. ఇంచుమించు అరుణ పోలికల్లో ఉన్న ఆ స్త్రీమూర్తి ఎంతో పవిత్రత రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తోంది. శాంతిని సహనాన్ని నింపుకున్న ఆ మొహంలో స్త్రీత్వం నిండుగా తొణికిసలాడుతోంది. ఆ కట్టు బొట్టు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మధుమతి రెప్పవాల్చకుండా చూస్తోంది. అది పెద్దమ్మగారి ఫోటో అండి, పని మనిషి ఎప్పుడు లేచి వచ్చాడో వెనకనే నిలబడి చెప్పాడు మధుమతికి. మధుమతి వాడి వైపు చూసి అరుణమ్మగారి అమ్మగారా, పోరికలు తెలుస్తున్నప్పటికీ అడిగింది. అవునండి, అరుణమ్మగారి చిన్నతనంలోనే ఆ అమ్మ పోయారండి, మాయదారి రోగం, అదేదో పెద్ద జబ్బే పట్టుకుని పీడించిందండి. ఎంతో చక్కగా ఉండేవారండి, ఎంత ఆదరించి చూసేవారోనండి. మహాలక్ష్మి కూడా అట్టాగుంటదో లేదో, ఆ అమ్మగారికి తగ్గవారే పెద్దయ్య గారును. ఎంత దయ చూపిస్తారండి ఆ బాబు. ఇంత డబ్బు ఇంత సంపద ఉన్నందుకు మరొకరైతే నేల మీద ఉండేవారండి ఆ బిడ్డలండి, ముత్యాల రాసులు కదమ్మా, వాడు చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు వాడి కంఠంలో భక్తి విశ్వాసం ధ్వనించాయి. మధుమతి వాడు చెప్పిందంతా విని ఏదో జ్ఞాపకం వచ్చిందల్లా, మరి బాబుగారు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది. వాడు అది వింటూ పెద్దయ్య గారంటే ఏంటనుకున్నారు, ఆరు మరో శ్రీరామచంద్రుడండి, పెద్దమ్మగారంటే ఆరికంత పేణం, ఆరు పెళ్లి పెస్తావనే తేలేదండి, ఒకవేళ ఎవరైనా తెచ్చినా నవ్వుతూ కాదునేసేవారు బాబు, ఆ బాబుకి పిల్లలే పేణం అండి అన్నాడు. మధుమతి ఆ ఫోటో వైపు చూసింది. ఆవిడ తనను చూసి నవ్వినట్లు అనిపించింది మధుమతికి. నువ్వెలాంటి వేషాలేసినా సాగవమ్మి అన్నట్లుగా అనిపించింది ఆమె మనసుకి. మధుమతికి ఆ ఫోటో ముందు నిలబడటానికి భయం వేసింది. జంకు లాంటిదేదో మనసును ఆవరించింది. హాలు మధ్యలో ఉన్న సోఫాల దగ్గరకు వచ్చి ఒక దానిలో కూర్చుంది. పని మనిషి బయటకు వెళ్ళిపోయాడు. మనిషి పోయినా ఆ మనసు మరో మనసుని ఎంత గట్టిగా ముడివేసుకుపోయింది. ఆ శక్తి దేంట్లో ఉంది, ఆ మనిషిలోనా, ఆ మనసుల్ని ముడేసిన పవిత్ర బంధంలోనా? పెళ్ళి పిల్లలు సంసారం, ఆ మాటల్లో ఎంత నిండుదనం, ఎంత పవిత్రత. మధుమతి చేయి అప్రయత్నంగా మెడని తడుముకుంది. అందరి ఆడవాళ్ళలాగే తను కూడా పెళ్లి చేసుకోగలిగితే, మధుమతిలో ఆలోచన ఆశ తణుక్కుమన్నాయి. ఆ ఆలోచనకే ఆమెని నునుసిగ్గు కమ్మేసింది. మనసుని చక్కిలిగింతలు పెట్టినట్లు అదోలా అయిపోయింది. పెళ్ళి, తనకి పెళ్ళా, తనకి
ఆమాట గమ్మత్తుగా తమాషాగా అనిపించింది ఆమెకు. ఆ ఊహ ఎందుకో శరీరాన్ని దూదిపింజలా తేల్చేసింది. మధుమతి లేచి మేడ మీదకు నడిచింది. తన కట్టు బొట్టు వేషం భాష అన్నీ మారిపోవాలి, మార్చేసుకోవాలి. ఒక గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకునే ఆడదానిగా కనబడాలి. వెకిలితనం వెర్రితనం పొరపాటున కూడా ప్రదర్శించకూడదు. తన గదిలో మంచం మీద పడుకుని అనుకుంది. తను అలవర్చుకోవాల్సిన అలవాట్లను గురించి, మార్చుకోవాల్సిన పద్ధతుల్ని గురించి మనసులో ఆలోచించుకోసాగింది. తను మారగలదా, మార్చుకోగలదా? మళ్ళీ సందేహం. ఏమో ఏమో. మధుమతి పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉండిపోయింది. చాలా బోర్ కొట్టేసినట్లుంది కదూ. కాలేజీ నుంచి వస్తూనే మధుమతి దగ్గరకు వచ్చి అడిగింది అరుణ. మధుమతి మొహమాటంగా నవ్వింది. సారీ, నీకు ఇబ్బందే అని నేను 2 రోజులు కాలేజీ మానేస్తాను, హాయిగా విశాఖపట్నమంతా తిరిగి రావచ్చు అంది. ఆహా, నా గురించి ఆలోచించద్దు. కొత్త ప్రదేశం కదా, కాలక్షేపం చేయడం కష్టంగానే ఉంది. పని కల్పించుకుంటే ఆ బాధ ఉండదు ఆమె అంది. అరుణ అవునన్నట్లు తలూపి, ఎంబ్రాయిడరీ లాంటివి ఏమైనా తెలుసా? మధుమతిని అడిగింది. నేర్చుకోలేదు ఆమె చెప్పింది. ఏం లేదు, అలాంటివి తెలుసుంటే కాలక్షేపం అవుతుందని అడిగాను. మధుమతి మాట్లాడలేదు. అరుణ తన గదిలోకి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి ఆమెకిస్తూ, అయితే ఇదే నీకు మంచి కాలక్షేపం, అన్ని రకాల క్యాసెట్స్ ఉన్నాయి, ఏది ఇష్టమైతే అది వినొచ్చు అంది. మధుమతి టేప్ రికార్డర్ అందుకుని దానివైపే చూస్తూ కూర్చుంది. నాకు పాటలంటే మహా ఇష్టం, ఒక్కోసారి తెల్లవారుజామున మెలకు వచ్చేస్తుంది, అప్పుడు లత పాటలు పెట్టుకుని వింటాను. ఆ మధుర స్వరం వింటూ అవతల ఆరుబయట అప్పుడే మేల్కొంటున్న ప్రకృతిని చూస్తుంటే చాలా బాగుంటుంది అరుణ అంది. చక్కటి అభిరుచి అనిపించింది ఆమెకి. మనిషి అలవాట్లు అభిరుచులు ఆ మనిషి స్వచ్ఛతను తెలియపరుస్తాయి. అవి ఆ మనస్తత్వాన్ని విప్పి చెప్తాయి. అరుణ మాటల్ని బట్టి ఆ అలవాట్లను బట్టి ఆమె ఎంతో నిర్మలమైన మనిషి అని అర్థమైంది మధుమతికి. చాలా రాత్రి వరకు ఏవేవో కబులు చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది అరుణ. మధుమతి కిచెన్లోకి వెళ్ళింది. నాయర్ వంట పనిలో మునిగిపోయి ఉన్నాడు. వాడు మధుమతిని చూసి, ఏమిటమ్మగారు ఏమైనా కావాలా అని అడిగాడు. ఏం అక్కర్లేదు, ఊరికినే, ఏం తోచక ఆమె అంది. వాడు ఇంకేం అనలేదు, తన పనిలో పడిపోయాడు. మధుమతి 2 నిమిషాలు ఊరుకుని, ఇదిగో నాకేదైనా పని చెప్పకూడదు ఆమె అడిగింది. వాడు తెల్లబోయినట్లు చూశాడు. నీకేమైనా కూరలు తరిగి పెట్టనా ఆమె మళ్ళీ అడిగింది. అమ్మ బాబోయ్ అన్నాడు వాడు. వాడికి మధుమతి మాటలు నీ తల నరికేనా అని అడగటం కంటే భయం కలిగించాయి. వాడంతగా భయపడే మాట తనేమందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె వాడి వైపు ఆశ్చర్యంగా చూడసాగింది. వద్దండి, మీరేం చేయక్కర్లేదండి, చిన్నమ్మగారికి తెలిస్తే నన్ను పనిలో నుంచి తీసేస్తారండి, వాడు చేతులు నలుపుకుంటూ అన్నాడు. అది కాదు నాయర్ అని ఏదో అనబోతే మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, వాడు ఇంచుమించు దండం పెడుతూ అన్నాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. కాసేపు నుంచుని వచ్చేసింది. ఆమెకు చాలా విసుగ్గా ఉంది. ఏం చేయాలి, ఎలా టైం గడపాలి? మధుమతి ఇంటి ముందున్న పూల తోటలోకి వచ్చింది. తోటమాలి మొక్కల్ని కత్తిరిస్తున్నాడు. రకరకాల మొక్కలు రంగురంగుల పూలతో తోట చాలా బాగుంది. మెత్తటి లాన్స్, వాటి మధ్యన సన్నటి దారులు ముచ్చటగా ఉన్నాయి. తోటమాలి దగ్గరకు వెళ్ళింది ఆమె. వాడామని చూస్తూ పలకరింపుగా నవ్వాడు. నీ పేరేమిటి అడిగింది. రంగడండి, వాడు మొక్కలు కత్తిరించడం ఆపి చెప్పాడు. పూల రంగడా నవ్వుతూ అడిగింది. వాడికి ఆమె మాటల్లో చమత్కారం అర్థం కాలేదు. అందుకని తల అడ్డంగా ఊపి, కాదండి వట్టి రంగడేనండి అన్నాడు. ఆమెకి వాడి అమాయకత్వం నవ్వు తెప్పించింది. సరే కానీ నేను కత్తిరించిన మొక్కలు ఆమె అడిగింది. వాడు తమాషాగా నాలుగు కొరుకుతూ, వద్దండి, తమరికి చేతనవ్వదండి అన్నాడు. పొన్ని నువ్వు నేర్పు అంది. పెద్దయ్య గారికి తెలిస్తే ఊరుకోరండి రంగడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయిన వాడి వైపు చూస్తూ క్షణం నిలబడిపోయి నీరసంగా ఇంట్లోకి కదిలింది. క్రింద ఏం చేద్దామన్నా కుదరకపోవడంతో మేడ మీదకు నడిచింది. తన గదివైపు నడుస్తున్న మధుమతికి ఏదో స్ఫురించగా చటుక్కున అరుణ గది ముందు ఆగిపోయింది. దగ్గరగా వేసిన తలుపులు తెరుచుకుని ఆ గదిలోకి అడుగుపెట్టింది ఆమె. అరుణ రాత్రి చదువుకుని వదిలేసిన పుస్తకాలు కొన్ని మంచం మీద వదిలేసింది. వాటిని తీసి పుస్తకాల ర్యాక్లో సర్దింది. ఆ అమ్మాయి చీరలు బీరువా దగ్గరున్నాయి. మ్యాచింగ్ కుదరక కాబోలు మడతలు విప్పేసి క్రింద పడేసింది. వాటిని జాగ్రత్తగా మడత పెట్టి బీరువాలో పెట్టింది.
మంచం మీద బెడ్షీట్ మార్చి కొత్తది వేసింది. తలగడలకు కొత్తగా లేబుల్ తొడిగింది. తర్వాత పాత నాప్కిన్ ఒకటి అందుకుని సోఫాల్ని వాటిని శుభ్రంగా దులిపింది. అప్పటికీ టైం గడవలేదు. ఆనందమోహన్ గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలో అడుగుపెట్టిన ఆమె కళ్ళు పెద్దవి చేసి నలుమూలలా కలయి చూస్తూ ఉండిపోయింది. క్రింద మీద పడేసిన పుస్తకాలతో, వదిలేసిన బట్టలతో, బూట్లతో గదంతా చిందరవందరగా ఉంది. కాల్చిపారేసిన సిగరెట్ పీకలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. మధుమతి మొహం ఆనందంతో విప్పారింది. అమ్మయ్య, చేతి నిండా పనే, హాయిగా టైం గడిచిపోతుంది అనుకుంటూ చీర కొంగు నడుం చుట్టూ తిప్పి బిగించింది. అలా బిగించిన తర్వాత మనసుకేదో అనిపించి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. అద్దంలో తన రూపం తనకే కొత్తగా అనిపించింది ఆమెకు.